నాడు ప్రజాప్రస్థానం, నేడు ప్రజా సంకల్పయాత్ర. నాడు తండ్రి, నేడు తనయుడు. తూర్పుగోదావరి జిల్లా ప్రజలు మాత్రం ఇద్దరికీ నీరాజనాలు పలికారు. నాడు తండ్రి వైఎస్ను ఎలా ఆదరించాలో అదే రీతిలో జగన్కు బ్రహ్మరథం పట్టారు. 2 నెలల పాటు తూర్పుగోదావరి జిల్లాలో సాగిన జగన్ పాదయాత్ర ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ముగుస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలో 2 నెలల పాటు సుదీర్ఘంగా సాగిన జగన్ పాదయాత్ర నేటితో ముగియబోతోంది. జూన్ 12వ తేదీన రాజమండ్రి రోడ్డు కమ్ రైలు వంతెనపై వేలాది మంది వెంటరాగా జిల్లాలోకి ప్రవేశించిన జగన్ తన పాదయాత్రను జిల్లాలో నేటితో ముగిస్తున్నారు. భౌగోళికంగా పెద్ద జిల్లా కావటం, అత్యధిక నియోజకవర్గాలు ఉండటంతో తూర్పుగోదావరి జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు జగన్. ఎక్కువ రోజులు ప్రజా సంకల్పయాత్ర ఇక్కడే కొనసాగేలా జాగ్రత్త పడ్డారు. ఏ జిల్లాలోనూ నెల రోజులకు మించి సాగని పాదయాత్ర ఇక్కడ మాత్రం ఏకంగా 60 రోజుల పాటు కొనసాగింది. తూర్పుగోదావరి జిల్లాలో జగన్ ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా అనేక విశేషాలు చోటు చేసుకున్నాయి. వైఎస్ జయంతి రోజునే పాదయాత్ర 2500 కిలోమీటర్ల మైలురాయికి చేరుకోవడం ఒకటైతే 200 రోజుల ఘట్టాన్ని కూడా ఈ జిల్లాలోనే పూర్తి చేసుకుంది. ఇడుపులపైలో ప్రారంభమైన పాదయాత్ర నిరంతరంగా కొనసాగుతూ 100 నియోజకవర్గాలకు చేరుకోవడం కూడా ఇదే జిల్లాలో చోటు చేసుకున్న పరిణామం. కాపు సామాజిక వర్గ రిజర్వేషన్ల అంశం, పవన్ పెళ్లిళ్ల వ్యవహారాలతో రాష్ట్ర రాజకీయాలని ఈ జిల్లా పాదయాత్ర సందర్భంగానే హీటెక్కించారు జగన్. చేయగలిగిందే చెప్తా, చెయ్యలేంది చెప్పనంటూ కొండబద్దలు కొట్టడం ద్వారా నవరత్నాల హామీలపై ప్రజల్లో నమ్మకాన్ని కలిగించేలా ప్రయత్నం చేశారు జగన్. కొన్ని ఇబ్బందికర పరిణామాలు ఎదురైనా వాటికి ధీటుగా కౌంటర్ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలోని మొత్తం 19 నియోజకవర్గాల్లో రాజానగరం, రంపచోడవరం మినహా 17 అసెంబ్లీ స్థానాల్లో జగన్ పాదయాత్ర కొనసాగింది. మిగిలిన 2 నియోజకవర్గాలను బస్సు యాత్ర ద్వారా పూర్తి చేయాలన్నది పార్టీ ఆలోచన. పాదయాత్రకు అన్ని ప్రాంతాల్లో విశేష స్పందన రావటం, ఎక్కడికక్కడ ప్రజలొచ్చి పలుకరించడంతో జగన్ యాత్ర జిల్లాల్లో ఆలస్యమవుతూ వచ్చింది. జిల్లా నుంచి అత్యధిక సీట్లు టార్గెట్ పెట్టుకోవడంతో ఆలస్యమైన పాదయాత్రను నిదానంగా కొనసాగించారు. రాజమండ్రి, రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ, జగ్గంపేట, పిఠాపురం సభలకు భారీగా జనం తరలివచ్చారు. ఈరోజు తుని శివారు నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. కోటనందూరు మండలంలోని తాటిపాక, బెల్లనందూరు క్రాస్, బొడ్డవరం క్రాస్ మీదుగా జగన్నాథపురం చేరుకుంటారు. అక్కడ భోజన విరామం తీసుకుంటారు. తర్వాత కోటనందూరు మీదుగా కాకరాపల్లి వరకు ప్రజా సంకల్పయాత్ర సాగుతుంది. జగన్ రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు విశాఖ జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది.